हेलो गाइस, वेलकम बैक टू माइनक्राफ्ट हार्डकोर सीरीज करते हैं मल्ली स्वागतम। सो गाइस, ఇదైతే మాకు చుట్టుపక్కల రిబిన్స్ కట్టా ఉన్నాయి, సో ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాం। సో రిబిన్ లో మాకు డైమండ్స్ దొరికే అవకాశాలు కూడా ఉన్నాయి, సో సింపుల్ గా మైనింగ్ అయితే అనుకోండి। అండ్ అలాగే మేము ఆఫ్లైన్ లో అయితే ఎక్స్ప్లోర్ చేస్తుండగా ఒక రూయిన్ పోర్టల్ అయితే దొరికింది, సో దాని దగ్గరికి అయితే వెళ్ళలేదు మేము। అప్పుడు నైట్ కాబట్టి వెళ్ళి బ్యాక్ అయితే వస్తాం ఇంటికి, అండ్ బిల్ కట్టే కదైనా। సో నిన్నైతే మేము ఆఫ్లైన్ లో ఏ వర్క్ చేయలేదు, సో ఇప్పుడు కూడా ఏం వర్క్ చేయలేదు, సో డైరెక్ట్ గా అయితే చూడడానికి అయితే వెళ్తాం, అండ్ అలాగే మైనింగ్ కూడా వెళ్తాం। సో ఈ రోజు అట్లీస్ట్ ఒక 10 డైమండ్స్ అయితే సంపాదించాలని చెప్పి మా కోరిక। సో సంపాదిస్తామో సంపాదించబో మీరు వీడియో చూడండి। అండ్ అలాగే నెదర్ కూడా వెళ్తాం, నెదర్ కి వెళ్ళి నెదర్ స్పాన్ బాగుంటే మంచిది, ఏ దాని ఏమంటారు మాకే మరి అదేంటది, సోల్ శాండ్ వస్తే మాత్రం ఏం చేయలేం, సోల్ శాండ్ లేచకుండా అయితే మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం। అయ్యా, సో గైస్ చూసారా, నేనైతే అతను కొడతా ఉన్నాడు, అంత మంది కొడతాను ఉన్నాడు, సరిపోయింది ఎక్కడ పడితే అక్కడ కొట్టడమే గైస్తున్నాం। సో నా దగ్గర అయితే పిగ్గెక్స్ అయితే రెడీ, అండ్ తన దగ్గర కూడా అయితే రెడీ తీసుకుంటున్నాను అది। సో ఇది నా బెడ్రూమ్ అండ్ చిన్న బెడ్రూమ్ ఇది గైస్. సో ఇక్కడ నుంచి అయితే నేను బెడ్ అయితే తీసేద్దాం, నిండిపోయింది అంటే ఇక్కడ కొంచెం చుట్టూరు మొత్తం గ్రాస్ అయితే స్ప్రెడ్ అయితే అయిపోయింది, బాగా స్ప్రెడ్ అయితే అయింది, ఇంకో దొరికింది మనకైతే దొరికింది చూసారు కదా, యాక్సిడెంట్ అయితే దొరికింది మనకి, ఎల్లో కలర్ అయితే దొరికింది మనకి, నైస్ అమ్మరి అన్నయ్యింది గైస్. సో అక్కడికి వెళ్ళాకైతే కలుస్తాం మిమ్మల్ని। సో మనకి ఈరోజు ముఖ్యమైనది 10 డైమండ్స్ భయ్యా, ఏంది భయ్యా ఐరన్ అన్న ఉన్నాయి కదా, ఇది మూడో బెడ్ అనుకుంటున్నది। సో రెడీ, ఇప్పుడైతే కిందకైతే పోదాం, కిందకి వాటర్ వేసావా? ఇచ్చాడు ఇచ్చాడు, అడిచాడు కదా, వడిచాడు దూకేసాడు, పని అయిపోతుంది, సీరియస్ ఎక్కడితే ఎండ అంటే ఫైనల్లీ అయితే మన ఐదు కిందకైతే వచ్చాం, ఇతను అయితే తీసుకెళ్తున్నాడు, ఇతను నాకైతే భయంగా ఉంది ఎందుకంటే రివ్యూలో దెయ్యాలు ఉంటాయని చెప్పి, అంటే ఇక్కడైతే బొక్కలోడు అయితే ఉన్నాడు నాకైతే కనపడ్డాడు, ఇక్కడ అయితే ఐరన్ మనం తీసేద్దాం। రెడీ, మనం అయితే చంపేసామండి, అంటే ఇక్కడతో అయితే ఇది ఎండ చాలా దారుణం పోయింది, ఎందుకు పోయేది సర్లే, ఐరన్ అయితే మైన్ చేద్దాం, ఇంకా ఈ రెవెన్ లో మనకి ఐరన్ ఒకటి దొరికింది, ఐరన్ ఒకటి దొరికింది, ఇక్కడ నుంచి అయితే వేరే వీటికి వెళ్ళకైతే కలుస్తాం మిమ్మల్ని, అయితే రాంగ్ రివెన్ కి అయితే తీసుకొచ్చాడు పెద్ద మనిషి, ఫస్ట్ విలేజ్ దగ్గర ఉన్న రివెన్ దగ్గరికి అయితే వచ్చా, సో కిందకైతే వెళ్దాం, ఇప్పుడైతే కిందకైతే దూకేద్దాం ఇక్కడ నుంచి, ఆల్మోస్ట్ పడిపోదాను ఇప్పుడు నేను, ఇంకేస్తున్నాను వాటర్ ఉంది కదా, అయితే తీసుకుందాం సేఫ్టీగా అనమాట, ఎందుకంటే ఒకవేళ మనం ఫీల్డ్ వచ్చేటట్టు బ్లాక్స్ పెట్టుకుంటాం బైక్ వస్తాకి। సో లెట్స్ గో, ఇది లెవెల్ ఎంత ఉంది చూడు, లెవెల్ ఎంత, లెవెల్ 45 సరిపోయింది మరీ దారుణం ఇది, అండ్ ఇక్కడ స్ట్రిప్ మొదలు పెడదాం, ముందైతే ఎక్స్ప్లోర్ చేద్దాం, కొంచెం ముందుకైతే వెళ్దాం, ఐరన్ అయితే ఉంది ఇక్కడ, అంటే లేకపోతే పాతది ఉంది కదా, పాత దాంట్లోకి అయితే మళ్ళీ వెళ్ళాలి మేము, ఒక పార్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు అక్కడ, సో అక్కడికైతే వెళ్దాం, పాత దాని దగ్గరికి అయితే వచ్చాం, సో మా గేమర్ అయితే ఇక్కడ దేంతో ఆడుతున్నా తెలుసు కదా, ఏకంగా
తన పేరేం పేరు అయ్యా నా దగ్గర షీల్డ్ లేదయ్యా ఎందుకయ్యా ఎందుకు వస్తావయ్యా నువ్వు షీల్డ్ లేకుండా కిందకరా అక్కడ చూసారా అక్కడ ఎదురు చూస్తా కూర్చుంది అక్కడ అబ్బా ఏంటి ఎదురు చూస్తా కూర్చుంది అక్కడ రేపర్ ఏంటండి రేపర్ రెడీగా ఉంది అక్కడ మాట్లాడు క్రేపర్ రెడీగా ఉంది క్రేపర్ ఓకే చాలే ఇది ఎంత కోలో తమ అబ్బా పేరింది వెనకాల పేరింది నాకు డ్యామేజ్ కట్ట ఏం కాలేదులే మంచిది రావయ్యా బాబు అంటే కిందకైతే వెళ్దాం ఇక్కడ బొక్కలు కట్ట ఎవరు లేకుండా ఉంటే బాగుంది ఈ పెట్టిన కానీ ఎందుకు స్పాన్ అయింది అది ఎలా స్పాన్ అయింది అబ్బాది పెట్టిన కానీ ఇటే వెళ్ళాలి మరి ఇటే వెళ్ళాం ఇంకా అందుకు చెప్తున్నా కదా ఇది రేపిన్ గైస్ మళ్ళీ రేపిన్ వచ్చింది మనకి పైకైతే పోదాం దొరికే వెళ్తుంది నైసా మరి బ్రో 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 జాగ్రత్త బ్రో పైనుంచి పడతాయి ఎంత భయంకరంగా చూసారు ఇది ఆహా ఏంటది ఫైర్ ఆస్పెక్ట్ కట్టాలంటే ఏం పెట్టుకోలేదు కదమ్మా నువ్వు అమ్మో ఇక్కడ నుంచి ఏం చేద్దాం ఏం చేద్దాం ముందు టార్చర్ పెట్టు కింద అయితే యాక్సలరేటర్ ఉంది గైస్ బ్లూ యాక్సలరేటర్ ఉంది కింద చూసారు కదా అయితే నీ లేవేస్తా నీ లేవేస్తా ఇది ఉందా ఉందండి బ్లూ యాక్సలరేటర్ ఉంది నీ నాగది థాంక్యూ వెరీ మచ్ కానీ ఫస్ట్ కింద ఎల్లో కూడా ఉంది అక్కడ అక్కడ అయితే ఎల్లో కూడా ఉంది గట్టి ఉన్న యాక్సలరేటర్ అయితే సో ఫస్ట్ యాక్సలరేటర్ యాక్సలరేటర్ కోసం వచ్చినట్టు ఉంది మాకు భయమే వస్తుంది పైన ఏమైనా పడతాయని చెప్పి చాలా కింద చాలా మంది ఉన్నారు కింద నాకు ఐడియా అయితే వచ్చింది అది ఫాలో అయిపోదాం నువ్వా నేను జామియా గురించి కొట్టేద్దాం అనుకున్నా తెలుసా కొట్టాల్సింది ఎలా ఉంటది ఆగ నేను నాకు చూడండి మనకి ఎక్కడ నడిచేది నాకు భయమేస్తుంది అయ్యా నువ్వు కొంచెం వేరేది ఏరేది కొంచెం లైట్ ఎలా లైట్ అక్కడ లైట్ పెట్టావు ఇక్కడ లైట్ వస్తుందా ఓ యాక్సలరేటర్ ఉందా ఇక్కడ బ్లాక్ మొత్తం తీసు పింక్ యాక్సలరేటర్ ఓకే అక్కడ నుంచి చేసే ఇక్కడ నుంచి చేసే చెప్తా సరిపోయింది గైస్ అక్కడ చూడండి క్రేపల్ క్రేపల్ జాత ఉంది నేను తొయ్యక నన్ను అలాంటి పక్కన ఒక బ్లాక్ తీసుకో ఏ అది దగ్గర డైమండ్స్ ఉంటుంది అన్నయ్య ఏందని చచ్చిపోతామని వద్దని వెళ్ళిపోతాం అన్నయ్య ప్లీజ్ అన్నయ్య 2000 years later కనింకైతే మా దగ్గరలో ఏదో ఒక స్ట్రిప్ మైనింగ్ అయితే తయారు చేసుకోవాలి మేము అయితే నేనైతే ఫుడ్ అయితే కుక్ చేస్తున్నా నా దగ్గర ఫుడ్ అయితే అయిపోయినా కాబట్టి అవి కుక్ కావాలి అండి సో మాకేమో ఎక్కడ ఎక్కడ చేద్దాం అదే స్ట్రిప్ మైనింగ్ అదే చూస్తాను నేను ఊరి అమ్మ జాంబీ అనుకున్నా అబ్బా మీదకి వస్తుంటే నీ అన్ని జాంబీస్ అని అనుకుంటున్నాను ఇటు సైడ్ వెళ్దాం ఇటు సైడ్ అయితే మనకి ఇక్కడ పెట్టుకుందాం మన మైనింగ్ ఏరియా ప్లెయిన్ అయితే ఉంది కదా మ్యూజిక్ అయితే వస్తాడండి చూడండి వెళ్ళిపోతున్నాడు ఇంగ్లీష్ పెద్ద మనిషి అయిపోయారు సార్ మీరు అంతలే సార్ వదిలేస్తున్నారు మమ్మల్ని డైమండ్స్ మావా డైమండ్స్
వస్తున్నా 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 నాకు కావాలి, నాకు షేర్ కావాలి డైమండ్స్. ఆగాలి ఆగాలి. ఎవరు నువ్వు? డైమండ్స్ సూపర్, డైమండ్స్ మే డైమండ్స్ గై సూపర్. అది ఎక్కడ ఇక్కడ ఇట్రా ఇదిగో డైమండ్స్, ఇదిగో డైమండ్స్, ఇంకా అక్కడ డైమండ్స్ సూపర్. ఆగా తవ్వుదాం తవ్వుదాం తవ్వుకో. అర్లే లడ్డు గైస్ అన్న మనకడైతే అది అచీవ్మెంట్ తెచ్చింది, తవ్వేద్దాం. ఇద్దరికి ఇద్దరు కొట్టేసుకుంటున్నారు. పరిగి పరిగి. ఓకే ఇక్కడ నుంచి అయితే కొంచెం పర్లేదు, ఇద్దరికే షేర్ చేసుకుంటాం. అమ్మా ఇది వచ్చి జియో సర్వైవల్ కాబట్టి కొట్టుకో, మేమేమి మళ్ళీ కొట్టేసుకున్నారని చెప్పి మీరు బాధపడకండి. అంటే గైస్ మనకైతే మళ్ళీ డైమండ్ దొరికింది. మాకేమన్నా డైమండ్ దొరికినాయి? ఏదేదా ఏదేదేంటి? ఎక్కడ ఒకటి రెండు మూడు నాలుగు, నాలుగు అంతే గైస్, నాలుగు దొరికినాయి. ఎక్కడున్నా టార్గెట్ అయితే రీచ్ అయిపోయాం. నా దగ్గర అయితే ఎమ్మది ఉన్నాయి గైస్, అంటే మాకేమో దగ్గర ఎన్ని ఉన్నాయి నాకు తెలియదు. ఎన్ని ఉన్నాయి మామా? నైన్ నైన్ కాదు, ఫైవ్ ఫైవ్ ఉన్నాయి. అండ్ అక్కడ గోల్డ్ ఉంది, మాక్సిమం కేవలనే దొరికేసింది గైస్. ల్యాపిస్ అయితే కలెక్ట్ చేయట్లేదు, తర్వాత కలెక్ట్. అండ్ టార్గెట్ డైమండ్స్, సో ఇక్కడ గోల్డ్ ఉంది, గోల్డ్ కూడా కలెక్ట్ చేసి. సో మా టార్గెట్ అండ్ ఇప్పుడైతే నెదర్కైతే వెళ్ళిపోదాం, నెక్స్ట్ అయితే నెదర్కైతే వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు ఫ్లింట్ అయితే ఏర్ చేసుకోవాలి మేము, ఫ్లింట్ స్టీల్. సో మేము ఇంటికి వెళ్ళకైతే కలుస్తాం గైస్. గైస్ ఫైనల్ అయితే మేము అయితే పైకి అయితే వస్తాం. అండ్ నా దగ్గర అయితే 8 డైమండ్స్ అయితే ఉన్నాయి, అండ్ మాకి మన దగ్గర అయితే 5 డైమండ్స్ అయితే ఉన్నాయంట. సో ఆల్రెడీ ఎనిమిది. సో ఆల్రెడీ అయితే ఆల్రెడీ మా గోల్ అయితే రీచ్ అయిపోయాం. 10 డైమండ్స్ అనుకున్నాం, కానీ ఒక 3 డైమండ్స్ అయితే అగస్ట్ అయితే తీసుకున్నాం. ఆ చేపలు బాగున్నాయి అబ్బా, రెడ్ కలర్, రెడ్ కలర్ ఏం కలర్ లోపలికి వెళ్ళిపోయింది. అండ్ నా దగ్గర అయితే చాలా ఐరన్ కలెక్ట్ అయింది. ఇదంతా మేమైతే ల్యాడర్స్ పెట్టకుండా వాటర్ బ్యాగ్ వేసుకుని వచ్చేసి నెక్స్ట్ ఆఫ్లైన్ లో పెట్టుకుంటాం మేము. ఇప్పుడు చెప్పండి ఎందుకు వేస్ట్ మనకి? క్రాఫ్టింగ్ టేబుల్ ఆల్రెడీ అక్కడ ఉంది. ఏం సార్ మీరు? సో డైమండ్ పికాక్స్ చేసుకోవాలి, చేసుకోండి. ఒక నువ్వు డైమండ్ పికాక్స్, డైమండ్ పికాక్స్ సరే. ఓకే ఓకే, ఎందుకంటే అక్కడ ఒకవేళ ఒబ్సిడియం లేకపోతే, సో అక్కడ ఉన్న ఒబ్సిడియం తో మైండ్ చేసాం. చెస్ట్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేయాలి. ఇదిగోండి గైస్ ఫస్ట్ డైమండ్ పికాక్స్ అయితే మనం అయితే ఏర్ చేసుకున్నాం హార్డ్ కోర్ లో. సో కరెక్ట్ గా మా గేమర్ కూడా అయితే వచ్చింది గైస్, అండ్ రెండు హెల్మెట్లు అయితే ఏర్ చేస్తా. ఇదిగో మా గేమర్ అండ్ వేసుకో. ఓకే హెల్మెట్ రెడీ మనకి ఇప్పుడు. అసలు అసలు హార్డ్ కోర్ లేకపోతే అసలు వేసుకోకపోదాం, హార్డ్ కోర్ కాబట్టి వేసుకోవాల్సి వస్తుంది. అండ్ మన అయితే చంపేసాం ఒక లీడ్, నాకు అయితే ఒక లీడ్ అయితే వచ్చింది. హాయ్ హాయ్ డాల్ఫిన్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఎలా కట్టుకుంటా ఏది ఇచ్చావు లీడ్? అది ఏసా 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 ఏసినా ఏసినా దానికి ఏసినా అది పరిగెమానం. ఏదో పైన కట్టి పైన పెట్టది వస్తున్నా వస్తున్నా
నువ్వు వాటర్ నుంచి రావయ్యా ఎలా కాదు అలాగా అలా తేనా సరే ఓకే 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 వచ్చేస్తున్నాయి అయితే సో మొత్తానికి అది ఉంటే మనం స్పీడ్గా వెళ్ళచ్చు షిప్ రక్ దగ్గరికి కూడా అండ్ నైస్ గైస్ ఉంటే బాగుంటుంది అక్కడ అయితే దాన్ని అయితే పెట్టాం ఇక్కడ ఏం చేస్తే వెళ్దని అనుకుంటున్నాం సో చూద్దాం తెలియదు మీరు మాకు క్యాప్టెన్ జాక్స్ ఫర్ స్పీకింగ్ ప్లీజ్ వస్తారా మాతో జేక్ ఆగు జేక్ రా ఫాస్ట్ ఫాస్ట్ కమింగ్ కమింగ్ ఓ నీ బోట్ ఆ నేను ఎక్కడ వస్తున్నా వస్తున్నా ఎలా వెళ్తలేదండి బండి అదే నీకు వెళ్ళిపోదా ఏ రే వెళ్ళరా అయితే వెళ్ళిపోదాం మనం సముద్ర దొంగలు అయితే వెళ్తున్నారు ఇప్పుడు నెదర్ దొంగలు నెదర్ నెదర్ చూసారా నెదర్ అయితే దగ్గరికి అయితే వస్తాం గైస్ చాలా దగ్గర అదైతే పోవట్లేదు మనకి చాలా దగ్గర గైస్ అండ్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి అలా వెళ్ళి ఇటు తిరగా మర్చిపోయాను అది చాలా దగ్గర ఇటు సైడ్ అయితే వెళ్ళాలి దా ఓకే ఓకే కనపడింది ఇటే వెళ్ళాలి మెట్లు అయితే వేసాడు మాకే మరి ఇన్విజిబుల్ మెట్లు అంటే ఇక్కడ ఎక్కడ పంపిన్స్ చూసినట్టు ఉంది నాకు ఏమో మరి విలేజ్ లో అయితే మాకు లావుంది ఇక్కడ అదిగోండి కదా స్పాట్లు అయితే స్పాట్లు అయితే అక్కడైతే ఉందో మనది అక్కడైతే సో ఇక్కడ నుంచి అయితే పైకి అయితే వెళ్ళి చూద్దాం ఏముందో అండ్ గోల్డ్ బ్లాక్ ఉంది అండ్ దీంట్లో ఓ నైస్ అండ్ ఒక ఆక్సిజన్ ఉంది నాకు ఎంచెంట్ అండ్ దీంట్లో ఐరన్ ఇంగట్స్ అయ్యో ఫ్లింట్ది లడ్డు ఫ్లింట్ దీంట్లోనే ఉంది ఫ్లింట్ దీంట్లోనే ఉంది చూసారా ఇది మరి ఒక్సిడ్ అయితే మన దగ్గర ఉంటాం ఏ మెండింగ్ ఏం చేసుకోలేదు దీనికి మెండింగ్ దాసుకో దాసుకో అండ్ ఇక్కడ అయితే ఒకటి ప్లేస్ చేద్దాం ఇక్కడ తొక్కు 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 నేను ప్లేస్ చేస్తా ఒకటి అందులో ఇది ఎలా కూడా తీసేచ్చింది అండ్ దీని అయితే తీసేద్దాం అయ్యా నువ్వు అక్కడ ఎందుకు పెట్టా ఇక్కడ పెట్టచ్చులే ఎక్కడ అయ్యో ఇక్కడ ఒక స్టూడియో ఉంది ఇప్పుడు ఏం చేస్తావు అది చేయడమే వాటర్ ప్యాకెట్ లో అది చేస్తాను నేను అంతలోపు ఒక బకెట్ ఒక బకెట్ లావా ఇదిగో ఇక్కడ ఇది ఎక్కడ పెట్టినావు ఈ ఒబ్సిడియం పైన పెట్టేస్తున్నావు ఒబ్సిడియం పైన పెట్టే ఎక్కడ పెట్టే కింద నేను పెడతాను వాటర్ ఉందండి దగ్గర వాటర్ ఉంది వాటర్ నువ్వు ఈ క్వశ్చన్ పెట్టు అది నువ్వు వెయ్యాలి వాటర్ పెట్టు అయ్యా అయ్యో వెనకాల సో లేట్ చేయకుండా అయితే హోటల్ అయితే హోటల్ అంటే ముందు ఫుడ్ తిందాం ఫ్రైడే ఫ్రైడే గైస్ అండ్ ఇచ్చేసా నచ్చుకో దేవుడా మంచి రావాలి దేవుడా భయ్య నా లడ్డు మాకేమర్ ఏమైంది ఏంటో చూడు వస్తాక చూడు అక్కడ చల్తా యో అప్పుడే నిద్రపోట్లు ఇరిగిపోయిందా నాకు కనపడతలా మరి అది రెండు రావట్లేదు ఏం రావట్లేదు తెలియట్లేదు నాకు గ్యాస్ ఎక్కడ ఉన్నాం అబ్బా సోల్ శాండ్ లడ్డులో శాండ్ సరిపోయింది గైస్ మనం ఏం చేయలేం ఏంటి మాకే మనం ఆడతా ఆడుకుంటున్నాం గట్టిగా అండ్ ఇట్ సైడ్ బసాల్ట్ కూడా ఉంది గైస్ సో మనకి అడ్వాన్స్మెంట్స్ కూడా వచ్చేస్తాయి వెళ్ళిపోదామా
వార్పు లేదు ఒక్కో చాస్ లోకి వెళ్తాయి టెప్ సౌండ్లు సౌండ్లు వస్తున్నాయి ఏంటి అది ఇచ్చాడు వచ్చి ఇచ్చాడు వచ్చి ఇచ్చాడు కొంచెం బెటర్ నెదర్ ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను కదా నేనైతే అయ్యా ఎక్కడ పోయా నువ్వు ఇంకా ఇచ్చాడు కదా ఈ గాస్ట్ ఎక్కడ ఉందో కనిపించట్లేదు కదా మాకు వార్పుడు దొరకలిగే వార్పుడు క్రిమిజన్ లేకపోయినా వార్పుడు ముఖ్యం అండి చూస్తాకేమో కింద లావా పూల్ మొత్తం సరిపోయింది భయ్యా అడి ఒక్క దెబ్బ వేయడాన్ని కింద ఉంటాం నిజంగా మాకేం మరి ఎక్కడ ఉన్నావు విటేపురా ఏంటన్నా ఎక్కడ ఉన్నా అంటే మనకైతే క్రిమిజన్ దొరికింది గేస్ క్రిమిజన్ ఫ్రెష్ అయితే దొరికింది మనకి క్రిమిజన్ రండి గైస్ ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోతాం జాగ్రత్తగా జాక్ స్పారో నడమ్మా వెళ్ళిపోతాం జాగ్రత్తగా మిస్టర్ జాక్ అడ్రిట్ వెళ్తున్నావు నువ్వు ఎవరున్నారు అక్కడ అంటే మర్చిపోయా పేరు ఎక్కడెక్కడైనా మనకి నాకు ఏదో చచ్చరి కింద కనపడింది వాటర్ లో అది అంతే రెండరావు కళ కనిపిస్తుంది నాకు కళ కనిపించింది ఇంకా ఓషన్ మాన్మెంట్ అనుకోండి గైస్ మా గేమ్ లాగ్ గైస్ గైస్ మాది గేమ్ కాదు లాగ్ సర్వర్ సర్వర్ లో సర్వర్ లో మాకు స్పాన్ ఎనిటీస్ స్పాన్ అయితే చాలా ఎక్కువ అవుతుంది అది హార్డ్ కోర్ వల్ల తెలియదు లేకపోతే రెయిన్బో ఎస్ఎంపీలు అయితే అసలు మరి దారుణంగా స్పాన్ అవడం అయితే అనబల్స్ దీంట్లో అయితే మరీ దారుణంగా స్పాన్ అవుతుంది ఉన్నావా పోయేవా నువ్వు ఉంది గైస్ సో మన డాల్ఫిన్ కూడా అయితే ఉంది ఇక్కడ ఏ ఏమైంది ఏమైంది ఏమో దీన్ని ఫ్రీగా పెన్సిల్ దీన్ని ఫ్రీగా కడతాం ఫ్రీగా కడతాం సో లీడ్ అయితే ఎప్పటికప్పుడు చేసి పెట్టుకోవాలి నాకు ఇదో మనకి డాల్ఫిన్ ఉండడం వల్ల మన స్పీడ్ అయితే ఎక్స్ప్లోర్ వాటర్ అది చాలా స్పీడ్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఆడుకొని ఇష్టం ఒక దాని అయితే చచ్చిపోయింది కదా ఏం చేయలేదు దాన్ని వెలిగిరుతుంది అది సో అది కానీ ఈరోజుకైతే ఇంతే గైస్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం Until then, bye-bye. Fearless.